నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడం కాంగ్రెస్ విజయానికి గెలుపు సూచిక అన్నారు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి. నిజామాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగరబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లక్షకు పైగా మెజారిటీతో గెలవబోతున్నానని జీవన్ రెడ్డి అన్నారు. బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ముగిసింది. ప్రధాన ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారో గెలుస్తామని ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. సార్, పోలింగ్ సర్వే ఎట్లా జరిగింది? నిన్న పోలింగ్ సెంటర్ కూడా తిరిగారు కదా, ఎట్లా చూసారు? మేము వాస్తవంగా నేను ఆరంభంగా ఇల్లు కూడా గమనిస్తున్నానే, మీరు మా ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ ఇంతవరకు వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆర్థిక ఎన్నికల ప్రణాళిక అంటూ లేకుండా రాజకీయ లబ్ధి ఏ విధంగా పొందగలుగుతాము? సమాజంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓటు పోలరైజేషన్ అనేటువంటి ఒక భావన తప్ప వాళ్ళకి ఆలోచన లేకుంటుండేనే. కానీ ప్రజలు విజ్ఞులు, ఓటర్ విజ్ఞుడు, వాళ్ళకు ఒక ఆర్థిక ఎన్నికల ప్రణాళిక కావాలి. ఏ అభ్యర్థి గెలిస్తే వాళ్ళకి ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో ప్రయాణం చేస్తుంది, వాళ్ళ సమస్యలు పరిశీలింపబడతాయి, ఇక్కడ చక్కెర ఫ్యాక్టరీ పునఃప్రారంభం కావాలి. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మనకు సులువైపోతుంది, ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం ఉన్నది కాబట్టి. కాంగ్రెస్ పార్టీ కెన్ ఓన్లీ రివైవ్ ది షుగర్ ఫ్యాక్టరీ. ఒక అంశం ఉదాహరణకు, నిజామాబాద్ అర్బన్ తీసుకుంటే ఈ స్మార్ట్ సిటీ ఎంపిక అనేది మనం వి హ్యావ్ సమ్ పారామీటర్స్, అటువంటి అన్ని కలిగి ఉండి కూడా కేవలం అటు రాష్ట్ర ప్రభుత్వమే కానీ ఇటు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి అరవింద్ గారే కానీ వాళ్ళ నిర్లక్ష్యంతో ఇది ఎంపిక కాలేకపోవడంతో రావాల్సిన నిధులను మనం పొందలేకపోయినాం. అది ప్రజల్లో అది ఆలోచనను రేకెత్తించింది. ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది, ప్రతిపాదన పంపిస్తుంది, మళ్ళీ పార్లమెంట్లో ఏదైతే ఈ అంశాన్ని అక్కడ అంగీకరింపు చేయాలి. మనం అనుకున్న పార్లమెంట్ సభ్యుడు గెలిస్తే సులువైపోతుంది. ఇప్పుడు సాంకేతిక ఇంజనీరింగ్ కళాశాల, ఇక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఇప్పుడు ఉదాహరణకు ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్, అట్లే బోధర్ బీదర్ రైల్వే లైన్, ఇట్లాంటి సమస్యలన్నీ కూడా దేర్ ఆర్ సెవెరల్ ఇష్యూస్. ఎవరి కూడా గుర్తింపు చేయలేకపోవడం కాక కనీసం వాటి గురించి ఆలోచన చేయలేదు ప్రభుత్వాలు గతం లోపల. అవన్నీ కూడా మేము ప్రజలు ఒక ఆలోచన రేకెత్తింపజేశాం. ఇక నిజామాబాద్ ఈ ప్రాంతం ఏదైతుందో ఎక్కడ నిర్లక్ష్యం గావింపబడ్డది, ఆలోచనలు రేకెత్తింపజేశాను నేను. ఆ సమస్యలు పరిష్కరింపజేయబడాలి అంటే అట్లీస్ట్ నేను వాటిని ఇవన్నీ సమాజ దృష్టి పట్టుకొచ్చా. కాబట్టి తప్పకుండా మై ఛాన్సెస్, కాంగ్రెస్ పార్టీ ఛాన్సెస్ ఆర్ బ్రైట్. మీరు అంటున్నారు ఇప్పుడు వాళ్ళ ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి అరవింద్ గారు చెప్తా ఉన్నారు, ఏదైతే గతంలో పసుపు బోర్డు తీసుకొచ్చాను అదే స్టాండ్ మీద నిలబడారు, ఇప్పుడేమో షుగర్ ఫ్యాక్టరీ గల్ఫ్ బోర్డు అని చెప్తా ఉన్నారు, ఎట్లా సార్? చూడు బాబు, ఆయన పసుపు బోర్డు ఎక్కడ పెట్టిండో ఆయనకు తెలియదా? నేనే కాక మొన్న అమిత్ షా గారు ఏం చెప్తుండ్రు, నేను పసుపు బోర్డు ఇందూరు గడ్డ మీద నిజామాబాద్ని పెడతాను చెప్పంటాడు. పెట్టినోడితో మళ్ళీ పెడతానే సమస్య ఎందుకు వస్తుంది? నువ్వు ఇక్కడ ఏర్పాటు చేసినోడు అయినట్టయితే మళ్ళీ ఏర్పాటు చేసిన సమస్య ఎందుకు వస్తుంది? నువ్వు ఏర్పాటు చేయలేదు కాబట్టి ఏర్పాటు చేస్తా అని చెప్పి చెప్తున్నావు. షుగర్ ఫ్యాక్టరీ రివైవల్టీ ఏదైతే ఉందో అమిత్ షా గారు చెప్పింది, మేము సహకార రంగంలో దీన్ని చేసే ప్రయత్నం చేస్తామని చెప్పాను. సహకార రంగం అంటే రైతులపై భారం వేయటము, విచ్ ఇస్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా కాకుండా ప్రభుత్వ పరంగా దీన్ని రీఓపెన్ చేస్తామని చెప్పి అంటున్నాం. వీ హావ్ ఇనిషియేటెడ్ ది ప్రాసెస్. గల్ఫ్ కార్మికులకు ఏదైతే కార్మిక సంక్షేమ బోర్డు మేము ఏర్పాటు చేస్తున్నాం. ఇలా కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఎంతవరకు దాన్ని ఏదైతే ఒక ఆదాయ మార్గంగా ఎంచుకున్నది, వాళ్ళు ఏదో విదేశీ మార్గ ద్రవ్యాన్ని సమకూరుస్తుండ్రు. గత దశాబ్ద కాలంలో ఏదైతే ఉందో అప్పుడు 20 లక్ష కరోడ్ 20 లక్షల కోట్ల విదేశీ మార్గ ద్రవ్యాన్ని సమకూర్చిండ్రు. యూ డిడ్ నాట్ డివ్ ఇన్ సింగిల్ రూపీ బెనిఫిట్ టు దెమ్. ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇలా బీడీ కార్మికులు ఉన్నారే, మొత్తం దేశంలో బీడీ పరిశీలన ఆదాయ మార్గంగా ఎంచుకుంది భారతీయ జనతా పార్టీ. ఈ యొక్క ఆడబిడ్డకి ఏదైతే పెన్షన్ సౌకర్యం లేదు, జగిత్యాల ఈపీఎఫ్ కార్యాలయం లేదు, పాస్పోర్ట్ కార్యాలయం లేదు, ఈఎస్ఐ ఆసుపత్రి లేదు. ఆయన ఏం చేసినా ఆయన ఇదేంటి, వాట్ యు కాల్? కానీ సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒక పక్క షుగర్ ఫ్యాక్టరీ సంబంధించిన రైతులు కానీ, అట్లా ఇటు పక్క ఏదో గల్ఫ్ బోర్డు సంబంధించిన సమస్యలు కానీ ప్రధాన సమస్యల మీద క్వశ్చన్ ఇస్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం రామాలయము లేకపోతే అయోధ్య రామ మందిరం లేకపోతే తక్షంతలు అని చెప్పి ఎలక్షన్లో వచ్చారు కదా, ఎట్లా చేస్తారు సార్? అంటే యువర్ కంప్లీట్ పాయింట్ నో, యువర్ కంప్లీట్ పాయింట్ బీజేపీ ఏదైతే ఇవన్నీ పక్కన పెట్టేసింది, ఇవన్నీ మీ షుగర్ ఫ్యాక్టరీ కానీ గల్ఫ్ కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి రామలవారు అక్షతల గురించి మాట్లాడుతుండ్రు. రామలవారు భిన్నాభిప్రాయం ఎవరుకుంటుందే? రామలవారు అందరికీ ప్రభువేనే, శ్రీరామచంద్ర ప్రభు ఆదర్శమూర్తి అని చెప్పంటున్నా. అసలు ఈ ప్రజాస్వామ్యం ఏదైతే ఉందో ఈ డెమోక్రటిక్ సెటప్కు మూలం ఎవరు? శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పంటున్నా. ప్రజాభిప్రాయాన్ని ఏ విధంగా గౌరవించాలి,
అనేటువంటి యొక్క ఆలోచనకు రూపకల్పన చేసింది శ్రీరామచంద్ర ప్రభు. ఈ మోడీ గారికి ఎక్కడుందే అది? మోడీ గారు ఎదురుడు మాట వింటాడు ఎప్పుడన్నా? ఆయన మన్ కీ బాత్ కిస్కి మన్ కీ బాత్ ఉన్కి మన్ కీ బాత్ సామ్నే వాళ్ళు సున్నా మరి ఆమ్ కి అవామ్ కి మన్ కీ బాత్ తునే సున్నే కో కభీ భీ తయారు నహీ హై. సామ్నే వాళ్ళే జో అవామ్ హై నా, అవామ్ కి మన్ కీ బాత్ సున్నే కే వస్తే కభీ భీ తయారు నహీ హై. రామ్లావు గారు ఏం చెప్తారు? ప్రజాభిప్రాయాన్ని గౌరవించో చెప్పంటాడు. ఈయన ప్రజాభిప్రాయాన్ని వినడానికి కూడా సిద్ధంగా లేడు. ఇది ఈ పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి మొత్తం 7 నియోజకవర్గాలు సార్, ఎక్కడెక్కడ మీకు మెజార్టీ వస్తుంది, ఎంత మెజార్టీతో మీరు గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తారు? మేము రఫ్లీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 1 lakh ఓవర్ మెజార్టీ ఇన్ ఆల్ 7 సెగ్మెంట్స్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మెజార్టీ లిటిల్ మోర్ ఆర్ లెస్, కొంత ఎక్కువ తక్కువలు ఉంటాయి కావచ్చు, బట్ ఏదైతే ఉందో ఇన్ ఆల్ 7 సెగ్మెంట్సే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మెజార్టీ లీడ్. ఇది మొత్తంగా ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఒక పక్క బీజేపీ పార్టీ ప్రధానమైన సమస్యను వదిలిపెట్టి రామ మందిరం లేకపోతే అయోధ్య రామ మందిరం అక్షంతల పేరుతో ఓట్లు అడిగింది, కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను హామీ ఇస్తున్నాను ఒకవేళ పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిస్తే కనుక ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ సంబంధించిన సమస్యలు కానీ లేకపోతే రైతుల సమస్యలు కానీ లేకపోతే పసుపు బోర్డు విషయంలో కానీ గల్ఫ్ బోర్డు సంబంధించిన కార్మికుల సమస్యలు తీరుస్తానని హామీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రేమ ప్రసాద్ సందీప్తో రాజేష్ బిటివి నిజామాబాద్.